అభివృద్ధి అజెండాతోనే వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎన్నికలకు వెళ్తామంటున్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. కేంద్రం ఇచ్చిన నిధుల్ని సక్రమంగా ఖర్చు పెట్టలేని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా నిధులు అడుగుతోందని విమర్శించారు. ఏపీలో బీజేపీది ఒంటరి పోరే అంటున్న జీవీఎల్తో మా ప్రతినిధి లక్ష్మి ఫేస్ టు ఫేస్. 2019లో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ టీడీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఒకరికి మించి ఒకరు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి. ఎన్నికల సమయంలో ఇటు విభజన సమయంలో ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చలేదని చెప్పి టీడీపీ నేతలు బీజేపీ నేతలపై విమర్శలు చేస్తుంటే అవన్నీ ఇచ్చామని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పార్లమెంట్లో కూడా ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. దీన్ని అసలు బీజేపీ నేతలు ఏ విధంగా చూస్తున్నారని మనతో మాట్లాడడానికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మనతో పాటు ఉన్నారు. అన్నది తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన 600 ప్రామిసెస్ నెరవేర్చాలని అనుకున్నారు. అవేమీ నెరవేర్చలేదు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందింది. పెద్ద స్థాయిలో అవినీతి, వాటి నుంచి దృష్టి వెళ్ళకూడదు అని చెప్పి ఒక రాజకీయ ఎత్తుగడ కింద టీడీపీ వారు గత 2 నెలలుగా 3 నెలలుగా ఒక రాజకీయ స్టంట్ నిర్వహిస్తున్నారు. దానిలో కేవలం మనం ధ్యాస అంతా కేవలం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కొన్ని అంశాల వైపే పెట్టి ఈ దానిపైన కేంద్ర ప్రభుత్వాని పైన వ్యతిరేకత తీసుకొచ్చి మనం చేసినటువంటి తప్పుడు పనులన్నీ కూడా ప్రజల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి, ధ్యాస పెట్టాలి అని చెప్పి చేశారు. దాని భాగంగానే వరుసగా దీక్షలు అనే పేరుతో దొంగ దీక్షలు చేస్తూ 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. పార్లమెంట్లో పగడ వేషాలు వేయటం మొదలెట్టారు, డ్రామా రాజకీయాలు చేస్తున్నారు. డెమాన్స్ట్రేషన్స్ పేరుతో ముఖ్యంగా ఉన్నటువంటి పార్లమెంటు రూల్స్కు విరుద్ధంగా వీరిటువంటి ప్రొటెస్టులు చేపడుతున్నారు. సో కాబట్టి దీనికి తెరదించాలని, ఇది పూర్తిగా పార్లమెంటు ప్రతిష్టని దిగజార్చేలాగా ఉన్నదని, పార్లమెంటు కాంప్లెక్స్ ఆవరణలో ఎంపీలు ఏమి చేయకూడదో అవి చేస్తున్నారు కాబట్టి నిబంధనలకు ఉల్లంఘనంగా ఉందని, దీన్ని త్వరగా నివారించాలని నేను అందుకే స్పీకర్ గారికి ఒక లేఖ ద్వారా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన ఆవిడ చాలా సానుకూలంగా స్పందించారు. విభజన హామీలు అన్ని కూడా నెరవేర్చామని చెప్తున్నారు. రైల్వే జోన్ కానీ కడప స్టీల్ ప్లాంట్ ఇవన్నీ కూడా ఎప్పటికీ దీని స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేవలం రైల్వే జోన్ వరకే పరిమితం కాకుండా ఇవాళ నేను చెప్పిన 53,000 కోట్ల పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్లో అడ్డంగా డబ్బులు తినేసే అవకాశం కనిపిస్తోంది. అది సిఏజీనే రిపోర్ట్లో చెప్పింది. ఎంతసేపు కేవలం కేంద్రం వరకే దృష్టిని మరలించే విధంగా చేయకుండా వాటిపైన కూడా దృష్టి పెట్టాలని, పోలవరంలో కానీ ఇతర ప్రాజెక్టులో కానీ చాలా పెద్ద మొత్తంలో అవినీతి జరిగింది. ఆ వాస్తవాలు కూడా రాకుండా, రాష్ట్ర ప్రభుత్వం బయటికి రాకుండా తప్పుడు ధోరణిగా ప్రవర్తిస్తోంది. వాటన్నిటినీ తీసుకొచ్చి ప్రజల ముందు వారు చేసిన అవినీతిని మేము బయట పెడుతున్నామని, పెడతామన్న భయంతోనే కేవలం అసలు కేవలం రైల్వే జోన్తో రాష్ట్ర అభివృద్ధి జరగదు కానీ 53,000 కోట్ల రూపాయలు అవినీతిలో తినేస్తే రాష్ట్ర పురోగతికి అది చాలా పెద్ద ఇబ్బందిగా తయారయ్యే అవకాశం ఉంది. 2.5 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి. 100 కోట్ల రూపాయలు వీరు అప్పులు తెచ్చారు. 3 లక్షల కోట్లకు పైగా నిధులు వస్తే నిధులు రావలేనని సాకులు చెప్పే ఈ ప్రభుత్వాన్ని ఎవరు నమ్మరు. 100 కోట్లలో అవినీతి జరిగింది అన్నదానికి సిఏజీ రిపోర్ట్సే చాలా వరకు ఆధారాలు చూపిస్తున్నాయి. వీటిపైన సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం చెప్పవలసిన సమాచారాన్ని, ఇవ్వవలసిన సమాధానాన్ని పార్లమెంటు సాక్షిగా మేము ఇచ్చాము, భవిష్యత్తులో కూడా ఇస్తాము. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసే అవకాశం ఉంటుందా? 25 ఎంపీ సీట్లు కూడా గెలుస్తామని చెప్తున్నారు. ఏ ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్తారు? సో మాకున్నదల్లా ఒకటే, ప్రోగ్రెసివ్ ఎజెండా. అభివృద్ధిని ఆధారంగా మేము అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా మేము ఎన్నికల్లో పోటీ చేశాము. ఇక్కడ కూడా మాకున్నది ముఖ్యంగా అభివృద్ధినే మా మెయిన్ ఎజెండా. మేము మా అంతటా మేమే ఎన్నికల్లో పోటీ చేసి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్న నమ్మకం మాకున్నది. మాకు అభివృద్ధి, వారికి అవినీతి. ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగటానికి భారతీయ జనతా పార్టీ కార్యవర్గాన్ని నియమించుకొని ముందుకెళ్తుంది. 2019లో ఏ ఇతర పార్టీలతో పొత్తు ఉండదు, బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి గెలుపుతుందని చెప్పి జీవీఎల్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రమణతో లక్ష్మి, TV5 విజయవాడ.